చివరిదైనటువంటి మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి వారు మీనరాశి వారు అవుతారు. వీరికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 1. గురుగ్రహం ఈ రాశి వారికి సంవత్సరం అంతా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు, అక్టోబర్ 11 వరకు కూడా. కాబట్టి ఈ సందర్భంలో గౌరవ లోపాలకు అధిక అవకాశం ఉండటం వల్ల గౌరవాన్ని పెంచుకునే మార్గం లోపల పెద్దవాళ్లతో నమస్కారాలు చేస్తూ ఉండటం, దత్తాత్రేయ దక్షిణామూర్తి లాంటి స్తోత్రాలను బాగా చదువుకుంటూ ఉండటం, పెద్దల్లో అందరిలోనూ దైవాన్ని దర్శిస్తూ ఉండటం వల్ల ఈ లోపాలు తగ్గే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 11 తర్వాత మాత్రం వీరికి మేలు కలిగే అవకాశం అనేక రూపాల్లో కనపడుతుంది. శని దశమస్థాన సంచారం అనేది వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలో కలిగించినప్పటికీ కూడా చక్కనైనటువంటి గుర్తింపు, శ్రీయోదాయకమైన ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా పంచమ లాభస్థాన సంచారం వల్ల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా క్రియేటివిటీ అధికంగా ఉండటం వల్ల వచ్చేటువంటి కొంచెం ఓవర్ ఎంతూజియాజం అంటూ ఉంటాం, దానివల్ల కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మార్చి 7వ తారీఖు తర్వాత మాత్రం రాహుకేతులకు సంబంధించినటువంటి ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అష్టమస్థాన గురు రూపాలకు వీరికి తప్పనిసరిగా రుద్రాభిషేకాదులు, దత్తాత్రేయ పూజలు, గురుచరిత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండేటట్టయితే వీరికి కూడా శ్రేయస్సు ఫలితాలు ఉంటాయి.